నమస్కారం. జాతీయ అంతర్జాతీయ వార్తల సమాహారానికి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దడపుట్టిస్తోన్న కరోనా రోజులో 35,000కు పైగా పాజిటివ్ కేసులు. ఆస్ట్రాజెనికా సురక్షితమే, తాను తీసుకోబోతున్నట్లు ప్రకటించిన బ్రిటన్ ప్రధాని. తెలంగాణలోనూ ఆందోళన, 278 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వృధా ఎక్కువవుతోంది, ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ ప్రస్తావన. ఆసుపత్రుల్లోనూ రోగుల సంఖ్య పెరుగుదల, ఓ ఆసుపత్రిలో 17 రోజుల్లోనే 80 మంది బాధితుల చేరిక. భారత్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. క్రమంగా కొత్తగా నమోదవుతున్న కేసులతో పాటు క్రియాశీల కేసుల సంఖ్యలోనూ పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 10.63 లక్షల పరీక్షలు చేయగా 35,871 మందికి పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. మరోవైపు కరోనా మరణాలు మంగళవారంతో పోలిస్తే గత రోజు కొంతమేర తగ్గాయి. మంగళవారం రికార్డు స్థాయిలో 188 మరణాలు నమోదు కాగా గడిచిన 24 గంటల్లో 172 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుండి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 159,216కు చేరింది. ఇక మరణాల రేటు 1.39% కొనసాగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 252,364కు పెరిగింది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 20 లక్షల మందికి టీకా వేశారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం టీకా అందిన వారి సంఖ్య 3,71,43,255కు చేరింది. ఆస్ట్రాజెనికా టీకా సురక్షితమేనని, త్వరలో తాను కూడా అదే టీకా తీసుకోబోతున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. అంతేకాకుండా ఈ టీకా వినియోగాన్ని పలు ఐరోపా దేశాలు నిలిపివేయడంపై బ్రిటన్ పార్లమెంట్లో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన బుధవారం సమాధానమిచ్చారు. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కారణంగా రక్తంలో పలు సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంటూ ఐరోపాలోని పలు దేశాలు ఆ టీకా వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేశాయి. ఈ క్రమంలో బోరిస్ జాన్సన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అతి త్వరలో నాకు కరోనా టీకా ఇవ్వనున్నట్లు సమాచారం అందింది. అది ఖచ్చితంగా ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా రూపొందించిన టీకానే అయ్యే అవకాశం ఉంది అని జాన్సన్ తెలిపారు. ఇప్పటికే ఈ టీకా గురించి బోరిస్ ఓ మీడియాతో మాట్లాడుతూ ఆస్ట్రాజెనికా టీకా సురక్షితమే, ఇది కరోనాపై ప్రభావవంతంగా పనిచేస్తోందని పేర్కొనడం విశేషం. బ్రిటన్లో ఇప్పటి వరకు 25 మిలియన్ల మందికి పైగా తొలి డోసు వ్యాక్సిన్ ఇచ్చారు. వారిలో 11 మిలియన్ల మంది ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకున్నారు. తమ వ్యాక్సిన్ కారణంగా రక్తంలో సమస్యలు తలెత్తుతున్నాయని వచ్చిన ఆరోపణల్ని ఆస్ట్రాజెనికా సంస్థ ఖండించింది. టీకా వల్ల రక్తం గడ్డ కడుతుందనడానికి రుజువులు లేవని నిపుణులు తేల్చి చెప్పినట్లు ప్రకటించింది. ఇక తమ వ్యాక్సిన్ సురక్షితమేనని వివరించింది. తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి వరకు 59,905 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 278 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 302,047కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం బులెటిన్ విడుదల చేసింది. నిన్న కోవిడ్తో 3 మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,662కు చేరింది. కరోనా బారి నుంచి నిన్న 111 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 298,120కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,265 ఉండగా వీరిలో 830 మంది హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో కొత్తగా 35 కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ వృధా అత్యధికంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ గురించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రితో మాట్లాడుతూ ఈ విషయాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 10% పైగా వ్యాక్సిన్ వృధా అవుతోందని, ఉత్తరప్రదేశ్లోనూ అలాంటి పరిస్థితే ఉందని హెచ్చరించారు. జీరో వేస్టేజ్ లక్ష్యంతో రాష్ట్రాలు పనిచేయాలని సూచించారు. వ్యాక్సిన్ ఎందుకు వృధా అవుతోందన్న దానిపై రాష్ట్రాల్లో సమీక్ష జరగాలని, ప్రతిరోజు సాయంత్రం దీన్ని పర్యవేక్షించేందుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. దేశంలో వ్యాక్సినేషన్ నిరంతరం పెరుగుతోందని, ఒక్కరోజులో 30 లక్షల మందికి టీకా వేశామని గుర్తు చేశారు. కరోనా నియంత్రణకు ఔషధం తీసుకున్నామన్న ఉద్దేశంతో ఇష్టానుసారంగా వ్యవహరించకూడదని హెచ్చరించారు. ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచడం చాలా ముఖ్యమని, అప్పుడే కొత్త కేసులు త్వరగా వెలుగులోకి వస్తాయని ఆయన తెలిపారు. ये मंथन का विषय है कि आखिर कुछ क्षेत्रों में ही टेस्टिंग कम क्यों हो रही है, क्यों ऐसे ही क्षेत्रों में टीकाकरण भी कम हो रहा है. मैं समझता हूं
कि ये गुड गवर्नेंस की परीक्षा का भी समय है। कोरोना की लड़ाई में हम आज जहां तक पहुंचे हैं उसमें और उससे जो आत्मविश्वास आया है, ये आत्मविश्वास, हमारा कॉन्फिडेंस, ओवर कॉन्फिडेंस भी नहीं हो जाना चाहिए, हमारी ये सफलता लापरवाही में भी नहीं बदलनी चाहिए। हम इन पे चर्चा हो, सेंसिटाइज भी करेंगे, पुरानी चीजें याद भी करा देंगे और गति भी ला सकते हैं। और इसके साथ ही टेस्ट, ट्रैक और ट्रीट, इसको लेकर भी हमें उतनी ही गंभीरता की जरूरत है जैसे कि हम पिछले एक साल से करते आ रहे हैं। हर संक्रमित व्यक्ति के कॉन्टैक्ट को कम से कम समय में ट्रैक करना और आरटीपीसीआर टेस्ट रेट 70% से ऊपर रखना बहुत अहम है। हम ये भी देख रहे हैं कि कई राज्यों में रैपिड एंटीजन टेस्टिंग पर ही ज्यादा बल दिया जा रहा है और उसी भरोसे गाड़ी चल रही है, जैसे केरल है, उड़ीसा है, छत्तीसगढ़ है, यूपी है। मुझे लगता है कि इसमें बहुत तेजी से बदल की जरूरत है। इन सभी राज्यों में, मैं तो चाहता हूं देश के सभी राज्यों में हमें आरटीपीसीटी टेस्ट और बढ़ाने भी हैं। इसलिए आज हर एक केस के ट्रेवल की, उसके कॉन्टैक्ट के ट्रेवल की सूचना सभी राज्यों को आपस में भी साझा करना जरूरी है। आपस में जानकारी साझा करने के लिए किसी नए मैकेनिज्म की जरूरत लगती है तो उस पर भी विचार होना चाहिए। इसी तरह विदेश से आने वाले यात्रियों और उनके कॉन्टैक्ट के सर्वेलेंस के लिए एसओपी के पालन की जिम्मेदारी भी हमारी अब बढ़ गई है। अभी हमारे सामने कोरोना वायरस के म्यूटेंट्स को भी बहुत गंभीरता से लेना चाहिए। तेलंगाना और आंध्र प्रदेश में 10% से ज्यादा वैक्सीन वेस्टेज है, यूपी में भी वैक्सीन वेस्टेज करीब करीब वैसा ही है। वैक्सीन क्यों वेस्टेज हो रही है इसकी भी राज्यों में समीक्षा होनी चाहिए और मैं मानता हूं हर रोज शाम को इसकी मॉनिटरिंग की व्यवस्था रहनी चाहिए और हमारी सिस्टम को प्रोएक्टिव लोगों को कांटेक्ट करके। రాష్ట్ర రాజధానిలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో గత నెలలో 30 పడకల్లో కోవిడ్ బాధితులు చికిత్స తీసుకోగా ఈ నెలలో గత 17 రోజుల్లోనే రోగుల సంఖ్య 80కి దాటింది. ప్రస్తుత పరిస్థితికి ఇది అద్దం పడుతోంది. గాంధీ ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య కూడా దాదాపు 2 రెట్లు పెరిగినట్లుగా వైద్య వర్గాలు తెలిపాయి. మంగళవారం నాటికి గాంధీలో 14 మంది ఆక్సిజన్ పడకల్లో, 39 మంది వెంటిలేటర్ పడకల్లో చికిత్స పొందుతున్నారు. ఈ తరహా ఉదాహరణను పరిశీలిస్తే రాష్ట్రంలో 2వ దశ ఉధృతి ముప్పు పొంచి ఉందా అనే సందేహాలు క్రమేణా బలపడుతున్నాయి. గత నెల వరకు కేరళ, మహారాష్ట్రలకే పరిమితమైన కోవిడ్ ఉధృతి ఇప్పుడు నెమ్మదిగా కర్ణాటక, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్లకు విస్తరించడంతో ఆ ప్రభావం తెలంగాణపైన పడే అవకాశాలున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాలకు బలం చేకూర్చే విధంగా రాష్ట్రంలో కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. గత 7 సెప్టెంబర్ నుంచి క్రమేణా తగ్గుతూ వచ్చిన కేసుల సంఖ్య ఈ నెల నెమ్మదిగా పెరుగుతుండడం, అందులోనూ కేవలం గత 16 రోజుల వ్యవధిలోనే దాదాపు 60% పైగా కొత్త కేసులు నమోదవడం ఆందోళన రేకెత్తిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 16న 247 కొత్త పాజిటివ్లు నిర్ధారణ అయ్యాయి. ఈ ఏడాదిలో ఒక్కరోజులో నమోదైన కొత్త కేసుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. దడ పుట్టిస్తున్న కరోనా రోజులో 35,000కు పైగా పాజిటివ్ కేసులు. ఆస్ట్రాజెనికా సురక్షితమే, తాను తీసుకోబోతున్నట్లు ప్రకటించిన బ్రిటన్ ప్రధాని. తెలంగాణలోను ఆందోళన, 278 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వృధా ఎక్కువవుతోంది, ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ ప్రస్తావన. ఆసుపత్రుల్లోనూ రోగుల సంఖ్య పెరుగుదల, ఓ ఆసుపత్రిలో 17 రోజుల్లోనే 80 మంది బాధితుల చేరిక. ఇవి ఇవాళ వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తే ఉండండి టీఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.